చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. కార్యక్రమం చిత్రీకరణ చేయడం పట్ల అలానే నేను తింటున్నటువంటి సందర్భం ఆనందదాయకం. ఒక అంశాన్ని నేను మీ వద్ద ప్రస్తావన చేసి తర్వాత ఈ యొక్క ఆహారాన్ని తింటూ మీతో మాట్లాడతాను ఆహారం గురించి. పోతే నాకు ఇష్టమైన అల్పాహారం ముఖ్యంగా ఉగ్గాని బజ్జీ అన్నది మీకు విదితమే, గతంలో అనేక మార్లు తెలపడం జరిగింది. నాకు చాలా చాలా బాగా ఇష్టం ఉగ్గాని బజ్జీ అంటే. ఎందుకు ఈ అంశాన్ని మరోమారు ప్రస్తావన చేస్తున్నానంటే, ఉగ్గాని బజ్జీ అనే ఒక అల్పాహారం అన్నది ఉంది అని నాకు చిన్నప్పుడు తెలిసింది మాత్రం రాయచూరు వలన. ఎందుకనంటే మా అత్తమ్మ ఒకరు ఇక్కడికి వచ్చినప్పుడు స్థానికుల వద్ద తయారీ నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మా ఊరు వచ్చినప్పుడు ఆమె తయారు చేసి తినిపించారు, చాలా బాగా నచ్చింది. ఉగ్గాని బజ్జీ గురించి తెలుసుకునే ప్రయత్నంలో కర్ణాటక అలానే రాయలసీమలో అత్యంత ప్రసిద్ధి అని తెలుసుకున్నాను. నా ఆహార విహారాన్ని కూడా ఉగ్గాని బజ్జీల గురించి అనేక కార్యక్రమాలు చిత్రీకరణ చేయడం జరిగింది. అంశాన్ని మీ వద్ద ప్రస్తావన చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఒక ఆహారం ఈ ఊరు ద్వారా అప్పుడు నాకు పరిచయం అయింది. ఆ ఊరిలోనే ఆహారం గురించి ఇప్పుడు కార్యక్రమం చిత్రీకరణ చేస్తున్నందుకు నా ఆనందాన్ని మీతో వ్యక్తం చేస్తున్నాను ఈ సందర్భంలో. 50 ఏళ్లు పైబడింది పెద్దలు సదాశివప్ప గారు ఉపాహారశాల ప్రారంభించి. 5 దశాబ్దాల నిర్వహణలో రుచికరమైన ఉగ్గాని అందింపు వారుగా రాయచూరులో ప్రసిద్ధి పొందారు. ఈ దృశ్యంలో నెలకొన్న జనసందడికి ప్రేరణ అదే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సదప్ప. సదాశివప్ప అంటారు, సదప్ప అని షార్ట్ కట్ ఉండేది పేరు, అంతే సదాశివప్ప మాది పేరు. సదాశివప్ప అంటే సాదప్ప సాదప్ప అని పేరు పడిపోయింది. వాడుకు భాషలో సదప్ప సదప్ప చాలా సంతోషం అనుమతించారు మీకు. మేము ఇక్కడికి వచ్చిన సందర్భంలో మీ యొక్క ఉగ్గాని బజ్జీ గురించి తెలపడం జరిగింది అనేక మంది, అలా మీ వద్దకు వచ్చాం. ఎప్పుడు ప్రారంభించారు? ఇప్పుడు స్టార్టింగ్ లో 69లో స్టార్టింగ్ చేసినాము, అంటే 52 53 నడుస్తూ ఉండదు. ఆ తర్వాత మరి అట్లా జరిగింది. ఇది వరకు మేము ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉంటే, ఆ అన్న తీరిపోయినాడు. అన్న పేరు చంద్రశేఖరప్ప. ఇద్దరు కలిసి ఉపాధి నిమిత్తం 50 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఇక్కడే ప్రారంభించారు, ఇక్కడే ఈ జగలో పక్కనే ఇక్కడ అంతే, అక్కడ జరగలేదు. అంటే మిర్చి మళ్ళీ పూరి చేస్తుంటే అది ఆపేసి ఇప్పుడు ఒకగని మిర్చి టీ 3. పోతే మీకు ఉగ్గాని తయారీలో అపారమైన అనుభవం ఉంది, మంచి పేరు పొందారు మీరు. అంటే ఎంతో మంది ఉగ్గాని ఇస్తున్నా మీకు మంచి పేరు వచ్చింది, అందుకు గల కారణం ఏంటి? తయారీ విధానంలో ఎలాంటి నాణ్యత కోసం ఎలా మీరు అవలంబిస్తుంటారు? అంటే ఇప్పుడు కొద్దిగా నూనె మంచిది ఇస్తాము ఫిల్టర్ది, కొద్దిగా ఆవాల జీలకర్ర, దానికి ఒక మసాలా ఉంది, ఉల్లగడ్డ, కరేపాకు, టమాటే, అంతా ఏముంది, పుట్నాలు ఉండవు కదా, పుట్నాలు పిండి ఇది, అది వేసి తయారు చేస్తాము. అంటే వేడివేడిగా, అంటే కొద్ది కొద్దిగా 40-30 ప్లేట్లు అంత జరిగిన తర్వాత మళ్ళీ వేస్తాము. నేను అది తెలుసుకున్నాను, ఎప్పటికప్పుడే అయిపోతే మళ్ళీ వేయాలి, ఒకేసారి చేసి ఉండేది అంటలేదు. ఒక 40 ప్లేట్లు ఆయన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ అట్లే ఉంటుంది, కంటిన్యూ చేయాలి చేస్తాము అంతే అంతే. అంటే 15 పైసలు, అంటే ఇది సంచయం బొరగలు ఉంది కదా, అది 10-12 రూపాయలు ఒకటి బస్తా. అప్పుడు ఏమి కొద్దిగా అంతే అంతే ఎక్కువ లేకుండే దాంట్లో. ఇక్కడే ప్రారంభమాడివి అర్థరంబత్రల్లి, అవగ 15 పైసెత్తు ఒగ్గరిని అల్లేదు. స్టార్టింగ్ ఇల్లు వరిగను హంగే కంటిన్యూ నడదు. 1 ప్లేట్ 25 బజ్జీ ఒగ్గరిని హంగే నడదు. గంజ రాజేంద్ర గంజ్ రాజేంద్ర గంజ్. ఈ హోటల్ 1969 స్టార్ట్ ಆಗಿರೋದು. ಇಲ್ಲಿ ಒಗ್ಗಾಣಿ ಮಿರ್ಚಿ ಟೀ 3 ಐಟಂ ಮಾಡ್ತಿರೋದು. ಇಲ್ಲಿ ನಾನು 60 ಪೈಸಲಂತೆ ತಿಂತುಂಡನ್ನ ನಾನು.
ఏం సార్ ఇప్పుడు కనిష్టం అంటే 40 సంవత్సరం మీద అయింది అయ్యి చాలా బాగా ఉంటది ఇక్కడ ఫేమస్ గంజి ఏరియా సార్ ఇది ఉగ్గాని తయారీకి మునుపు స్వల్ప నిడివిలో బరుగులు ఎలా తయారవుతాయో చూద్దాం నా పేరు పుల్లయ్యండి నేను చిన్నప్పటి నుంచి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఆ మూడు సార్లు నానబెట్టాలా బియ్యం కాకలు తీయాలి నాలుగు సార్లు ఏడిపోయి ఏడు తీయాలా నాలుగోసారి మన బొరుగులు వస్తాయి మామూలుగా పని ఎక్కువ ఉంటుంది అది పని ఎక్కువ కాకపోతే బాగానే ఉంటుంది అన్నీ అది మిగులుదాలు బొగులుదాలు బాగానే ఉంటుంది మాకు కష్టమైతే ఇద్దరమే చేస్తాం మేము ఫ్యామిలీ ఇద్దరము మండాలు బాగానే ఉంటుంది ఉగ్గానికి ఉగ్గాని వాటిలో మొత్తం మేము వేసేది నెంబర్ వన్ ఉంటుంది ఉగ్గాని ఫెయిల్ అనేది ఉండదు అసలు ఉపాహారం కోసం వచ్చే వారికి ఎప్పటికప్పుడే సిద్ధం చేసి అందిస్తారు వేడివేడిగా ఆహారం అందించాలన్నది వారు పెట్టుకున్న నియమం కావున సదప్ప గారి తయారీ శైలిలో త్వరితము గమనించవచ్చు అలానే రుచి ఇమిడిక కోసం ముడి పదార్థాల వినియోగంలో ప్రత్యేకత కూడా సిద్ధపడుతున్నప్పుడే ఆహార వర్చస్సుతో అభిప్రీతి కలిగింది తినేందుకు తినగా సదప్ప గారి ఉగ్గాని రుచికర అనుభూతి సరిపోలిక కాలేదు గతానుభూతులతో విభిన్నత గల అమితమైన రుచిగా వ్యక్తం చేస్తున్నాను బజ్జీతో అద్భుతమైన రుచి లభించింది పెరుగుతో హాయిగొల్పే రుచి సొంతమైంది అంతిమంగా సదప్ప గారి అల్పాహార శాలలో లభించేటువంటి ఉగ్గాని బజ్జీని రుచి చూస్తున్నానండి పోతే ఇరువురు మిత్రులు మనతో పాటు ఉన్నారు వాళ్ళతో ముచ్చటిస్తూ మనం తిందాం మీ పేరండి ప్రకాష్ ప్రకాష్ గారు మీ పేరు అన్న ముని మీరు ఎప్పటి నుంచి తింటూ ఉన్నారు చిక్కవరిదాక తింటూ ఉన్నావు ఎలా ఉంటుంది బాగుంటుంది చెన్నాగి ఇరుతుంది మీ అభిప్రాయం అన్నా ಸಣ್ಣಗಿರುವಾಗಲಿಂದನೂ ತಿಂತಾ ಇದ್ದೀವಿ ಈ ಥರ ಒಗ್ಗರಣೆನೂ ಎಲ್ಲಿ ಸಿಕ್ಕಲ್ಲ ಬೇರೆ ತಲೆ ಇದು ಮಾತ್ರ ಇನ್ನು ಇನ್ನು ಮೊಸರು ಹಾಕೊಂಡು ತಿಂದೀವಿ ಅಂದರೆ ಇನ್ನೂ ಸಖತ್ತಾಗಿರುತ್ತೆ ರೆಂಡು ಬಜ್ಜಿಲು ನಿಮ್ಮಕಾಯಿ ಪಿಂಡುಕುನೆಂದಕ್ಕೂ ಪಪ್ಪುಲು ಪುಡಿ ಚಿನ್ನುಲು ಪಾಯಿಲ್ ತಯಾರಿಸಿದಂಥ ಕಾರಂ ಪೋತೇ ಉಗ್ಗಾನಿ ಯೊಕ್ಕ ರೂಪಂ ಮೀರು ಇಪ್ಪುಡು ಚೂಡೊಚ್ಚು ఎంతో తేజోమయంగా ఉందో బరుగుల్ని నాణ్యమైన బరుగుల్ని వినియోగించారు కారణంగా ఆహార రూపం కూడా అంత ఇష్టతో ఉంది చూస్తున్నప్పుడు పప్పుల పొడి కలుపుకున్నాను బాస్మతి బియ్యం ఎలా తగులుతుందో ఆ విధంగా తగులుతుంది నోటికి అందించినప్పుడు అవి పలుకులు పలుకులుగా ఉండడం చేత దృఢమైన ఆహారాన్ని తింటున్న అనుభూతి నాకు లభించింది ఆ తర్వాత దీని రుచి గురించి మాట్లాడాలి సుమారుగా 50 ఏళ్లకు పైగా ఈ ఆహార శాల నిర్వహణ అవుతుంది సదప్ప గారు ఇన్నేళ్ళ అనుభవంలో పొందినటువంటి ఆ నేర్పు ద్వారా ఒక ప్రత్యేకమైన మసాలాను అయితే కనుగొన్నారు అది వారికే తెలిసినటువంటి సూత్రం ఆ సూత్రీకరణలో ఆ ముడి పదార్థాల వినియోగంతో అమోఘమైన రుచి అని చెప్పవచ్చు ఎందుకనంటే నాకు స్వల్ప మోతాదులు అంటే తక్కువ మోతాదులో ఉన్న ఒక బిర్యానీ రుచి ఎలా ఉంటుందో అంతకు మించిన రుచి అయితే నాకు ఈ ఉగ్గాని ద్వారా లభిస్తుంది పోతే నీరు పట్టినటువంటి ఉల్లి కానీ పచ్చిమిరపకాయలు కానీ రెండు కలిసినప్పుడు వచ్చేటువంటి కారం
చుటుకలు అంటిస్తూ రుచిని మరింత పెంచింది. నిమ్మకాయ పులుపుదనం, బజ్జి యొక్క తీరు అన్నీ కలగలిపి చెప్పాలంటే నాకు ఎంతో ఇష్టంగా కమ్మదనంతో అయితే ఈ ఉగ్గాని ఉంది. అసలు బొరుగులతో తయారు చేసినటువంటి అల్పాహారం తిన్నటువంటి భావన అయితే అస్సలు కలగడం, అంత బాగుంది. పోతే గతంలో నేను ఎక్కడా చూడలేదు బజ్జీతోనే ఉగ్గాన్ని తినడం అని చూశాను, కానీ ఇక్కడ పెరుగుని కలుపుకుని కూడా ఉగ్గాన్ని తింటారంట. ఆ రుచి ఎలా ఉంటుందన్నది తింటూ మాట్లాడదాం. పొందిక ఇదే ప్రథమం, గతంలో ఎప్పుడు పెరుగుతో అయితే ఉగ్గాన్ని తినలేదు. తిందాం, రుచి ఎలా ఉందో చెప్తాను. ఆహా, ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో హాయిగా ఉంది. బొజ్జుకు నిమ్మలమైన ఆహారం అందించాలన్నప్పుడు మనం చల్లదనంతో ఉండేటువంటి పానీయం కావచ్చు, లేదా అంత మసాలా పది లేకున్నటువంటి ఆహారాన్ని అందిస్తూ ఉంటాం. ఇప్పుడు నేనైతే భవిష్యత్తులో కూడా ఎక్కడైనా ఉగ్గాన్ని తింటున్నప్పుడు ఖచ్చితంగా పెరుగు అందుబాటులో ఉంటే తీసుకోవడం, లేకపోతే సమీకరించుకొని పెరుగుని ఉగ్గాన్ని కలుపుకొని తినాలి అన్నంత విధంగా ఈ రుచి అయితే నాకు అందుతుంది. అంత బాగుంది చెప్పాను కదా, హాయిగా ఉంది. పెరుగన్నం తింటున్నటువంటి భావన ఉంది, అంతగా మించినటువంటి అనుభూతి అయితే పొందుతున్నాను. ఎందుకంటే ఇది ప్రథమం ఉగ్గాని పెరుగుతో కలుపుకొని తినడం. ఒక ఆహార చాలా ప్రసిద్ధి అయినప్పుడు నేను తెలుసుకొని చిత్రీకరణ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయం, నిర్వాహకుల యొక్క అభిప్రాయం అనగా మీరు ఇంతట గుర్తింపు పొందడానికి గల కారణం ఏంటప్పుడు వారు చెప్పే విషయాలు ఒక ఎత్తు అయితే వాళ్ళు అందించేటువంటి ఆహారం తిన్న తర్వాత 100% వాళ్ళు ఎందుకు ఇంత పేరు పొందారన్నది అర్థమవుతుంది. ఇప్పుడు కూడా నాకు అలానే ఈ యొక్క ఆహారం యొక్క రుచి నానితే వీళ్లకు మరింత గుర్తింపునైతే తీసుకొచ్చింది. చాలా చాలా బాగుంది. నాకు నచ్చినటువంటి ఉగ్గాని బజ్జీల్లో ప్రముఖ వరుసలో ఉంటుంది రాయచూరులోని సదప్ప గారి ఉగ్గాని బజ్జీ. ఇదండి రాయచూరులో సదప్ప గారి అల్పాహారశాల లభించే ఉగ్గాని బజ్జీ గురించి ప్రత్యేక కార్యక్రమం. మరోమారు ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ధన్యవాదాలు.